समीक्षेमा एवरया समीक्षेम कार्यक्रम एवर नमड़ी माटदी विषय एटदी వద్దాం ఇప్పుడు ఎట్లుందంటే ఎవరైనా మద్యం సేవించే మందు బాబులకు సాయంత్రం వస్తే నేనే జ్ఞాపకం వస్తా జగన్ రెడ్డి తిట్లు మళ్ళా వాళ్ళు నేను వస్తే రేట్లు తగ్గుతాయని మళ్ళా నాణ్యమైన బ్రాండీ వస్తుందని ఆరోగ్యం బాగుంటుందని నాసిరకం బ్రాండ్లు పోవాలని జగన్మోహన్ రెడ్డి ఆదాయం లేకుండా చేయాలని మా మందు బాబులు కోరుకుంటున్నారు అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎక్కడైనా సరే బ్రాండీ షాపులు రసీదు ఇస్తున్నారా ఆన్లైన్లో ఎక్కడన్నా పేమెంట్ పే చేస్తున్నారా కిరాణా కొట్లో ఆన్లైన్ ఉందా లేదా బ్రాండీ షాపులో ఉందా తమ్ముళ్ళు ఉందా లేదు అంటే చేలు పైకెత్తండి జగన్మోహన్ రెడ్డి రా చూడవయ్యా జగన్మోహన్ రెడ్డి ప్రజలు చెప్తున్నారు నేను అడుగుతున్నా ఎప్పుడున్న ఈ వెరైటీలు ఉన్నాయా తమ్ముళ్ళు ఇవి బూమ్ బూమ్ అంట నాకు తెలియదు అన్ని వెరైటీలు వచ్చేసాయి దేశంలో ఎక్కడ దొరకవు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ ఇది అక్కడి నుంచి ఆయనే మొత్తం హోల్సేల్ ఆయందే డిస్ట్రిబ్యూషన్ ఆయందే అమ్మే షాపుల్లో మనుషులు ఆయన వాళ్ళే డబ్బులు రెండు ఉంటాయి ఒకటి గవర్నమెంట్కి పోతుంది రెండోది జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి నకిలీ ప్యాలెస్ కెళ్తుంది అవునా కాదా కాదు అని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు సవాలు విసురుతున్నా ఇమ్మీడియట్ గా వైట్ పేపర్ ఇవ్వండి ఇమ్మీడియట్ గా బిల్లు తీసుకు ఇవ్వండి ఆన్లైన్లో పేమెంట్ ఇవ్వండి నేను ప్రజలకు పిలిపిస్తా అందరూ చెక్ ద్వారా రేపు రాబోయే రోజులు ఆన్లైన్లో పేమెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కమిషన్లు కట్ అయిపోతాయి తమ్ముళ్ళు అది జరుగుతుంది నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని నిన్నే ఒక సర్వే వచ్చింది దేశంలోనే ఎక్కువ డబ్బులుండే వ్యక్తి 375 కోట్ల ఆదాయం మొదటి స్థానం ఎవరిది దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆదాయం లెక్కేస్తే 317 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఆదాయం 375 కోట్లు ఏం తమ్ముళ్ళు ఇప్పుడు కూడా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి డబ్బుల పిచ్చ నీకు పిచ్చవనా కాదా